గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మీరే వచ్చేది ఇంకా ఎవరైనా ఉండరా? వస్తారు రాజడ్డి గారు వస్తారా? మొన్న ఇచ్చే ఎమ్మెల్యేలకి 6 ఇచ్చేది. దేవుని టికెట్లు దుర్వినం చేయండి. సామాన్య భక్తుల ఫ్రీ దశ అవసరం అయితే దేవుడు సమ్మొక్కరు. నటరాజ ఏంది నటరాజు చేసేప్పనే నేను చూస్తాను. చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సీరియస్ గా చదువుని చెప్తారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు బండి 350 కోట్లు డిపాజిట్ అండి. మొత్తం ఖర్చులు ఇది 4 ఇంట్లో పాటు తిరుమల ఇచ్చి టికెట్స్ లెటర్లు అది కమిషనర్ ఇది రోజా గారిది, రామచంద్రారెడ్డి గారిది, అలాగే భాస్కర్ రెడ్డి గారి గారిది. అలాగే మామూలుగా మీరు డిపార్ట్మెంట్ ఒక అధికారి పోతే 4 టికెట్లు ఇవ్వడం చాలా కష్టం. 20 టికెట్లు 70 టికెట్లు 60 టికెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఈ విషయం పబ్లిక్ తెలియాలి. మీరు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని ఒక ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఎవరైతే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ లో గోల్మాల్ జరిగి చెప్పిన వెంటనే ఏం చేశారంటే తూతుమంత్రంగా ఒక తిరుమల తిరుపతి గొప్ప ధార్మిక క్షేత్రం, వెంకటేశ్వర స్వామి భక్తితో కోట్ల మంది ప్రజలు తిరుపతికి వస్తూ ఉంటారు. 2019లో జగన్ రెడ్డి ప్రభుత్వం రావడమే ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి పైన కన్నేసింది. వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేశారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు 2019 సెప్టెంబర్లో. ఈరోజు వరకు 5 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఇప్పటికీ 1350 కోట్లు వసూలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10,500 వసూలు చేస్తున్నారు, 500 రసీదు ఇస్తున్నారు, 10,000 రసీదు ఎక్కడ పోతుందని. ఆ 10,000 జగన్ రెడ్డికి పోతుందని చెప్పి గతంలో మేము చెప్పాము. కానీ అప్పుడు అధికారులు తూతూమంత్రంగా పవర్ చేతుల్లో ఉందని చెప్పి ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఏం చేశారు, ఒక శ్వేతపత్రం ఇచ్చి ఏదో 300 గుళ్ళు కట్టినాము అన్నారు. ఏ గుళ్ళు కట్టినారు, ఏ గుడులు నిర్మించినారు, ఎన్ని పునర్నిర్మాణం చేశారు, ఎన్ని గుళ్ళు మరమ్మతులు చేశారు, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అవి ఇవ్వండి. ఏ గుళ్ళు కట్టారు, ఎక్కడ కట్టారు, ఏ సంస్థకి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఇంజనీర్లు పర్మిషన్ లేకుండానే గుళ్ళు కట్టారా, వైసీపీ ఇంజనీర్లు ఎవరైనా వచ్చారా, వైసీపీకి గుళ్ళు ఏమైనా కట్టారా, ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దళితుల వార్డులో శ్రీకృష్ణుని గుళ్ళు కడతానని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు పెట్టుకున్నారు. దళితుల పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్ మోసం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకి 6 లేదో 12 దర్శనాలు ఇస్తారు, ఆనవాయితీ తీసుకుంటారు, వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క మంత్రి మనం చూసుంటాం 75 టికెట్లు, 100 టికెట్లు, 80 టికెట్లు. చూడండి మొన్న చూపించాం రోజా గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ మన జిల్లానే కాదు మంత్రులందరూ కూడా 70 టికెట్లు తక్కువ ఎవరు తీసుకోలేదు. ఎందుకని టికెట్లు ఇచ్చారు, ఆ టికెట్లు మీరు విచారణ జరపాలి. ఆ టికెట్లు ఇచ్చిన ఐడి కార్డు తీసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళకి ఫోన్లు చేయండి. నిజంగా టికెట్లు ఇచ్చినారా, వాళ్ళు భక్తితో ఇచ్చినారా, లేదా మీకేమి లాబింగ్ చేసుకున్నారా, డబ్బులు తీసుకున్నారా, ఏమైనా బెదిరించినారా, ఏ విధంగా మీరు దర్శనాలు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు దర్శనాలు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరూ ఈరోజు జైలుకి పోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా కొండపైన ఒక లడ్డు దొంగతనం చేసినా, ఒక లడ్డు బ్లాకులు అమ్మినా వాడికి శిక్ష వేసి వాడిని 15 రోజులు జైల్లో పెడతారు. ఇన్ని టికెట్లు కుంభకోణం చేసిన వాళ్ళు ఏమనాలి? ప్రతి మంత్రి అవినీతి, ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశారు టీటీడీ సొమ్ముతో. ఎవరిని వదలకూడదని చెప్పి ఈరోజు టీటీడీ విజిలెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం, ఏపీ స్టేట్ విజిలెన్స్కి లెటర్ ఇస్తున్నాం,
ఫిర్యాదు చేస్తున్నాం. వాళ్ళని అన్ని విచారించి తొందరగా వారం 10 రోజుల్లో చర్యలు తీసుకొని అరెస్టు చేసి ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన హిందూ ధార్మిక సంస్థ అది టిటిడి దేవస్థానం. అట్ ది సేమ్ టైం ఆయనకు తగ్గ సమాన దేవుడు లేడు అని హిందువులు బలంగా నమ్ముతారు. అటువంటి క్షేత్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ మేము బయటపెట్టడానికి ఈరోజు విజిలెన్స్ దగ్గరికి వచ్చి మేము ఒక్కొక్కటి తవ్వుతుంటే ఆనిమిత్యం రోజా గారు ఇచ్చినటువంటి లెటర్ చూస్తే ఎగ్జాంపుల్, దాదాపు ఒక లెటర్లో ఒక నార్మల్ ఎమ్మెల్యే గారికి 5 మంది ప్లస్ 1 వెళ్ళచ్చు, 6 మంది లేదంటే 10 మంది వెళ్ళచ్చు. కాకపోతే ఈవిడ ఏంటంటే వెరైటీగా మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత పోనీ 15 మంది 20 మంది కూడా వెళ్ళచ్చు అనుకుందాం. అన్యాయంగా వందల సంఖ్యలో మేము నెత్తి నోరు కూడా కొట్టుకునే ఉన్నాం. గత ప్రభుత్వం మీరు ఇలా చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదని ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా నిమ్మకు నీరెత్తకుండా ప్రవర్తించారు. ఈరోజు ఏ ప్రభుత్వం అయితే ఏ పొరపాటు అయితే చేసిందో ఆ పొరపాటు 11గా వాళ్ళకు తీర్చిదిద్ది అదే వెంకటేశ్వర స్వామి శిక్షించి ఈరోజు రోజాను కూడా ఇంట్లో కూర్చోబెట్టి, రోజా ఎంత అన్యాయం అంటే ఒక మినిస్ట్రీ అయ్యండి, ఒక మహిళ అయ్యండి, హిందూ ధార్మికం మీద ఒక మంచి అవగాహన ఉండవలసిన వ్యక్తులే వీళ్ళు. ఈ విధంగా దేవుడి సొమ్ము నాశనం చేసి తినేసేసి వేలకు వేలు కోట్లు దోచుకొని దాదాపు 75 మందిని ఒకసారి దర్శనానికి తీసుకెళ్ళిపోతే ఎంత డబ్బులు కలెక్ట్ చేసేదో ఒకసారి మన ఊహకే వదిలేస్తున్నాను. ఇట్లాంటివి ఎన్నో విధాలుగా మోసం చేసినటువంటి రోజాని ఈరోజు ఆ దేవుడే శిక్షించి ఇంట్లో కూర్చోబెట్టి మూల కూర్చోబెట్టాడు. వీళ్ళకి ఇంకా వీళ్ళకి రాజకీయ జీవితం లేదు, రాజకీయ చరిత్ర లేదు. గతంలో రోజా ఉండేది, ఒక నోరు బారేసుకునే రోజా ఇలా ఉండేది అని మేము మా పిల్లలకు చెప్పుకుంటాం ఖచ్చితంగా. అనే సందర్భంగా ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి, విజిలెన్స్ డిఎస్పీ గారికి ఇచ్చాము. వాళ్ళు తనిఖీలు చేస్తామన్నారు, ఖచ్చితంగా నిఘా పెడతాము. మేము రేపటి నుంచే దీని మీద చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలి. ఎవరైనా ఎంతటి వారైనా గతంలో మాకు అనవసరము. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారన్న విషయం కూడా మేము చెప్పాము. ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో ఈరోజు ప్రజలు, ముఖ్యంగా దైవ భక్తులు చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. గతంలో మామూలు భక్తుడికి కూడా ఏ విధంగా అన్యాయం చేశారో కొండ మీద, జరిగిన తప్పిదాలన్నీ మేము ఖచ్చితంగా సరిచేసి ఈరోజు భక్తులకు అండగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.